హైదరాబాద్ ఓల్డ్ సిటీలో గత 3 రోజులుగా జరుగుతున్న వరుస హత్యలతో పోలీసులు అలర్ట్ అయ్యారు. డీసీపీ సౌత్ జోన్ అడిషనల్ డీసీపీ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ టీమ్స్ తో స్పెషల్ సెర్చ్ నిర్వహించారు. భవానీనగర్, కాలాపతార్ ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు తనిఖీలు చేపట్టారు. అలాగే కొంతమంది పోక్రీలను అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు ఓ యువకుడి దగ్గర ఎయిర్ గన్ స్వాధీనం చేస్తున్నారు పోలీసులు. ఇక అర్ధరాత్రి దాటినా తెరిచి ఉంచిన షాపులు, హోటల్స్ నిర్వాహకులను హెచ్చరించారు పోలీసులు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అల్లరి మోకలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు అడిషనల్ డీసీపీ శ్రీనివాస్. పాతబస్తి ఏరియాలో ముమ్మరంగా తనిఖీలు చేపట్టడము, తర్వాత పెట్రోలింగ్ చేయటము, సస్పెక్టెడ్ ప్లేసెస్లో గస్తీ చేయటం జరిగింది. ఇందులో భాగంగా ఎక్కడెక్కడైతే ఈ నషా చేసేవాళ్ళు, వైట్ నర్సు చేసేవాళ్ళు వీళ్ళందరినీ కూడా వాళ్ళ కోసము ముమ్మరంగా తనిఖీలు జరపడం జరిగింది. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి సెల్ ఫోన్ స్నాచింగ్స్, తర్వాత రీసెంట్గా జరిగినటువంటి రౌడీ షీటర్ల మధ్య ఉన్నటువంటి గొడవలు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఈ తనిఖీలు చేయడం జరిగింది. ప్రజలు కూడా మాకు సహకారం అందించి, ప్రజల సహకారం ఉంటే దీన్ని పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తాం.